సంతోషించుమా హృదయమా సంతోషించుమా వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు తట్టుచున్నాడు తలుపు తట్టుచున్నాడు తట్టుచున్నాడు తలుపు తట్టుచున్నాడు హృదయమా అడుగు చూడుమా హృదయమా అడుగు చూడుమా తట్టుచున్నాడు తలుపు తట్టుచున్నాడు తట్టుచున్నాడు తలుపు తట్టుచున్నాడు రానయ్యున్నాడు యేసు రానయ్యున్నాడు రానయ్యున్నాడు యేసు రానయ్యున్నాడు హృదయమా అడుగు చూడుమా హృదయమా అడుగు చూడుమా తట్టుచున్నాడు తలుపు తట్టుచున్నాడు తట్టుచున్నాడు తలుపు తట్టుచున్నాడు వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు వచ్చుచున్నాడు యేసు వచ్చుచున్నాడు తట్టుచున్నాడు తలుపు తట్టుచున్నాడు రానయ్యున్నాడు యేసు రానయ్యున్నాడు రానయ్యున్నాడు యేసు రానయ్యున్నాడు పావన జనని వందనము ఇహ పరములను నిత్యము పాలించు రాజును కన్నది నీవే పితా పుత్ర పవిత్రాత్మ నామమునా ఆమేన్ మననాథుడైన యేసుక్రీస్తు కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహకారము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉందురుగాక Praise the Lord. Praise the Lord. Hallelujah. 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 ప్రియమైన దేవుని బిడ్డలారా ఈనాడు ప్రభు మనందరి పట్ల కూడా ఎంతో కనికరం కలిగి మనందరినీ కూడా దేవుని యొక్క వాక్కు చేత నూతనీకరించాలని పవిత్రీకరించాలని దేవుని యొక్క సాన్నిధ్యం చేత మనందరినీ కూడా బలపరచాలని బహుగా ఫలించే వారిగా చేయాలని ఈనాడు మనందరినీ తోడ్కొని ఈ యొక్క దివ్యబలి పూజకు తీసుకొని వచ్చి ఉన్నారు. మరి ఈనాటి దివ్యగ్రంథ పఠనాలు దేవునిలో స్థిరత్వాన్ని పొందాలి, మరలా దేవుని చింతకు చేరాలి అని మనకి బోధిస్తూ ఉన్నాయి. మరి ఈనాటి మొదటి పట్టణంలో ప్రజలందరూ కూడా యావే దేవుడు వారిని విడిపించి వాగ్దాన భూమికి తీసుకుని వస్తూ ఉన్నప్పుడు వారితో నిబంధనను చేసుకుంటూ ఉన్నారు. ఆ యొక్క నిబంధనకు ప్రజలందరూ కూడా సర్వేశ్వరునికి వందనములు, మమ్మల్ని కాపాడిన దేవునికి వందనములు, మమ్మల్ని విడిపించిన దేవునికి వందనములు, మా జీవితాంతం వరకు కూడా తరతరముల వరకు యావే దేవుడిని ఆరాధిస్తాము, ఆయన్నే విధేయిస్తాము, ఆయన నామమునకే మేము మహిమ తీసుకొని వస్తామని చెప్తూ ఉన్నారు. అదేవిధంగా సువార్త పట్టణంలో కూడా మనము చూసినట్లయితే అక్కడ మంచి మొక్కలు కలుపు మొక్కలు ఉంటూ ఉన్నాయి. అక్కడ మరి ఆ యొక్క చేనులో రైతు మంచి గింజలను మాత్రమే చల్లి ఉన్నారు. ఆయన ఎప్పుడైతే నిద్రిస్తూ ఉన్నారో ఆ సమయంలో శత్రువు వచ్చి కలుపు గింజలను చల్లి వాటిని
పనికిరాకుండా చేస్తూ ఉన్నారు. మంచిగా ఫలించే ఆ యొక్క మొక్కలలో చెడు మొక్కలు కూడా పెరుగుతూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మన జీవితాలలో దేవుడు ఎల్లప్పుడూ కూడా మంచి వాక్యాలనే బోధిస్తూ ఉన్నారు, మంచి విలువలనే నేర్పిస్తూ ఉన్నారు, మంచిగా ఫలించాలని ప్రభు ఆశపడుతూ ఉన్నారు. మరి మనము ఎలా జీవిస్తూ ఉన్నాము? దేవుడు ఎన్ని మంచి మాటలు చెప్పినా సరే, దేవుడు మనకి ఎన్ని గొప్ప కార్యాలు చేసినా సరే, దేవుడు ఎన్ని గొప్ప అద్భుతాలు చేసినా సరే, మనము అవన్నీ కూడా మర్చిపోయి ఈ లోకపు విలువలతో మనం నిండిపోతూ ఉన్నాము. లోక సంబంధమైనటువంటి ఈ యొక్క విషయాల్లో మనం మునిగి మనం పనికిరాని వారిగా అవుతూ ఉన్నాము. ఈ యొక్క దేవుబలి పూజలో ప్రభు ప్రతి ఒక్కరిని కూడా, నీవు మంచిగా ఫలించడానికే నేను నిన్ను ఎన్నుకున్నాను, నేను నీతో నూతనీకరణ, నేను నీతో నేను నిబంధన చేసుకున్నాను, నీవు నాలో స్థిరత్వం కలిగి ఉండాలి, నీవు మరలా నాలో స్థిరత్వం కలిగి నా యొక్క దేశంలోనికి పరదైసులోనికి నీవు రావాలి అని ప్రభు పిలుస్తూ ఉన్నారు. మరి అలాంటి యోగ్యమైన జీవితానికి మనల్ని మనం సంసిద్ధులను చేసుకుందాం. తెలిసి తెలవకు చేసిన తప్పిదాలన్నీ కూడా జ్ఞాపకం చేసుకుని ఈ దేవుబలి పూజలో ప్రభు బలిపీఠం ముందు ఉంచి దహన బలిగా అర్పించి ప్రభువా నా యొక్క పాపాలన్నింటినీ కూడా మీ బలిపీఠం మీద దహన బలిగా అర్పిస్తూ ఉన్నాను తండ్రి, వాటన్నిటిని కూడా దహించి వేయండి, ఇక మీదట నేను మీకు ఇష్టం మైన బిడ్డగా ఉండే భాగ్యాన్ని నాకు ఇవ్వండి అని చెప్పి ఈ సమయంలో అందరం కూడా ప్రభుకి ప్రార్థన చేసుకుందాం. మన పాపాలన్నీ కూడా మనస్ఫూర్తిగా ఒప్పుకొని ప్రభు నుండి మన్నింపును వేడుకుందాం. సర్వశక్తిగల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాను. ఏలైనా తలంపు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని, ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు, అందుచేత నిత్య కన్యకైన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభువైన సర్వేశ్వరుని ప్రార్థింపవలనని ప్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తిగల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపమెల్లా మన్నించి మనలను నిత్య జీవితమునకు చేర్చుదురుగాక. ఆమేన్. ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము, ప్రభువా దయచూపుము. ప్రార్థించుదము. మా ప్రభుడవైన ఓ సర్వేశ్వర, నీ సేవకులమైన మేము శారీరకముగాను మానసికముగాను సదా ఆరోగ్యమును అనుభవించుచు సంతోషించు భాగ్యమును దయచేయము. నిత్య కన్య అయిన పరిశుద్ధ మరియమాత విజ్ఞాపన ప్రార్థన సహాయమున ఈ లోకపు దుఃఖ దురితముల నుండి విముక్తిని పొంది పరలోకపు నిత్యానందమును తనివి తీరా అనుభవింతముగాక. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభుని మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము తండ్రి. ఆమేన్. మొదటి పట్టణము నిర్గమకాండము 24వ అధ్యాయము వచనములు 3 నుండి 8 వరకు. నిర్గమకాండము 24వ అధ్యాయము వచనములు 3 నుండి 8 వరకు. మోషే ఇజ్రాయేలుల కడకు వెళ్ళి యావే చేసిన నియమములను, చెప్పిన విధులను వారికి వివరించాను. దానికి వారందరూ ఒక్క గొంతుతో యావే చెప్పిన నియమములన్నింటినీ మేము పాటింతుము అని పలికిరి. మోషే యావే చేసిన నియమములన్నింటినీ లిఖించెను. మరునాటి ప్రొద్దుట కొండ పాద దగ్గర పూజాపీఠము నిర్మించెను. ఇజ్రాయేలీల 12 గోత్రములకు గుర్తుగా 12 శిలలను ఎత్తెను. అప్పుడు మోషే దహన బలులు సమర్పించుటకు, సమాధాన బలులుగా కోడెలను వధించుటకు ఇజ్రాయేలీలలో పడుచువాండ్రను కొంతమందిని పంపెను. మోషే కోడెల నెత్తురులో సగము పల్లెములో పోసి మిగిలిన సగమును పూజాపీఠం పైన చల్లెను. అతడు నిబంధన గ్రంథమును చదివి
ఇజ్రాయేలీలకు వినిపించెను. వారు యావే శాసనములెల్లా మేము అనుసరింతుము, మేము ఆయనకు విధులమై ఉందుము అని అనిరి. అప్పుడు మోషే పల్లెములోని నెత్తురు ఇజ్రాయేలీల మీద ప్రోక్షించి, యావే మీకు ఈ నియమమును ప్రసాదించుచు మీతో చేసుకొనిన నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే అని అనెను. అప్పుడు మోషే పల్లెములోని నెత్తురు ఇజ్రాయేలీల మీద ప్రోక్షించి, యావే మీకు ఈ నియమమును ప్రసాదించుచు మీతో చేసుకొనిన నిబంధనకు సంబంధించిన రక్తము ఇదియే అని అనెను. ఇది ప్రభుని వాక్కు. సర్వేశ్వరునికి వందనములు. చున్నాము మాట్లాడుము ఓ మహాప్రభు, ఆలకించుచున్నాము. నేనయ్యా నీ దాసుడను, నేనయ్యా నీ దాసుడను, వేచి ఉన్నాను నీ కోసం, వేచి ఉన్నాను నీ కోసం. నీ శుభవచనం ప్రతిదినం నీ విని జీవం పొందాలి. నీ శుభవచనం ప్రతిదినం నీ విని జీవం. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతోను ఉందురుగాక. పునీత మత్తయి రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. 13వ అధ్యాయము వచనములు 24 నుండి 30 వరకు. మత్తయి సువార్త 13వ అధ్యాయము వచనములు 24 నుండి 30 వరకు. యేసు తన చెంతనున్న వారికి ఉపమానము ద్వారా తెలియజేశాను. పరలోక రాజ్యము తన పొలమునందు మంచి విత్తనములు చల్లిన వానిని పోలి ఉన్నది. జనులు నిద్రించు వేళ వాని పగవాడు వచ్చి గోధుమలలో కలుపు గింజలు చల్లిపోయెను. పైరు మొలచి వెన్ను విడుచున్నప్పుడు కలుపు మొక్కలు కూడా కనిపింపసాగెను. అప్పుడు ఆ యజమానుని సేవకులు అతని యొద్దకు వచ్చి, అయ్యా,
నీ పొలములో మంచి విత్తనములు చల్లితివి గదా, అందులో కలుపు గింజలు ఎట్లు వచ్చి పడినవి అని అడిగిరి. అందుకు అతడు, ఇది శత్రువు చేసిన పని అని అనెను. అంతట వారు, మేము వెళ్ళి వానిని పెరికి కుప్ప వేయుదుమా అని అడిగిరి. వలదు వలదు, కలుపు తీయబోయి గోధుమను కూడా పెళ్ళగింతురేమో. పంట కాలము వరకు రెంటిని పెరగనిండు, అప్పుడు కోత గాండ్రతో ముందుగా కలుపు మొక్కలు తీసి వానిని అగ్నిలో వేయుటకు కట్టలు కట్టుడు, గోధుమలను నా గిడ్డంగులలో చేర్పుడు అని చెప్పెదను అనెను. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తు వామికి స్తుతి కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాడు ప్రభు మనందరి పట్ల కూడా కనికరముతో నూతన దినాన్ని మనము చవిచూసే విధంగా, ఉదయం లేచిన తోడనే ప్రభు సాన్నిధ్యాన్ని పొందుకునే విధంగా, ప్రభు యొక్క వాక్కుతో నింపబడే విధంగా, ప్రభు యొక్క శక్తితో నింపబడే విధంగా ప్రభు మనందరి పట్ల కూడా కనికరము కలిగి ఉన్నారు. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి ఈనాటి దివ్యగ్రంథ పట్టణాల్లో కూడా ప్రభువు తన యొక్క బిడ్డలందరినీ కూడా తనలో స్థిరత్వము కలిగి ఉండాలని ఆశపడుతూ ఉన్నారు. ఎందుకంటే తనను విడిచిపెట్టి వారు ఏమాత్రం కూడా ఫలించలేరు కాబట్టి, నేను లేకుండా మీరు ఏమి కూడా ఏ పని కూడా చేయలేరు, ఏ విధమైనటువంటి అభివృద్ధిని మీరు సాధించలేరు, ఏ విధమైనటువంటి విజయాన్ని మీరు సాధించలేరు. ఒకవేళ ఎంతో కొంత సాధించినా సరే అది మీకు ఎంత మాత్రం కూడా సంతృప్తిని ఇవ్వదు, అది మీకు ఎంత మాత్రం కూడా మీకు మనశ్శాంతిని ఇవ్వదు, అది మీకు ఎంత మాత్రం కూడా మీకు శాశ్వతమైనటువంటి ఆనందాన్ని ఇవ్వలేదు. నాలో మాత్రమే మీకు శాశ్వతమైన ఆనందం ఉన్నది, నాలో మాత్రమే నీకు నిత్య జీవం ఉన్నది, నాలో మాత్రమే నీకు కావలసినటువంటి అండదండలు నీకు ఉన్నాయి అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మరి ప్రతి ఒక్కరిని కూడా, నీ ముందు నేను నీకు జీవాన్ని ఉంచుతూ ఉన్నాను, మరణాన్ని ఉంచుతూ ఉన్నాను, నీ ముందు మంచిని ఉంచుతున్నాను, చెడుని ఉంచుతున్నాను అని చెప్పి ప్రభు దివ్యగంధ పట్టణాల ద్వారా మనకి తెలియజేస్తూ ఉన్నారు. దాన్నే ద్వితీయోపదేశ కాండం 30:15-21 వచనాలలో, నీ ముందు నేను జీవాన్ని ఉంచుతున్నాను, మరణాన్ని ఉంచుతున్నాను, నేను కీడును ఉంచుతున్నాను, మేలును ఉంచుతున్నాను, మరి నీకు ఏమి కావాలనేది నీవే ఎన్నుకో అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. దానిని బట్టే నీ యొక్క భవిష్యత్తు అనేది ఆధారపడి ఉన్నది అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. ప్రతి ఒక్కరిని కూడా మనకు ప్రభు ఇచ్చే ప్రభువు మనకిచ్చేటువంటి తన యొక్క భాగ్యంలో, ప్రభువు మనకిచ్చేటువంటి ఐశ్వర్యంలో, ప్రభువు మనకిచ్చేటువంటి నిత్య జీవంలో ఎలాంటి పరిమితులు లేకుండా, ఎలాంటి షరతులు లేకుండా ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. నేను మీకు జీవాన్ని ఇస్తూ ఉన్నాను, మరణము, జీవము మరణము మీ చెంతనే ఉంచుతూ ఉన్నాను, మేలు కీడు మీ చెంతనే ఉంచుతూ ఉన్నాను, మరి మీరు దేనిని ఎన్నుకుంటారు? మంచిని ఎన్నుకుంటే మీరు నాతో ఉంటారు, మీరు కీడుని ఎన్నుకుంటే మీరు నా నుంచి దూరమైపోతారు. అది ప్రస్తుత కాలంలో మీకు ఆనందాన్ని ఇస్తుందేమో, సౌఖ్యాలు ఇస్తుందేమో, మీకు ఇష్టమైనటువంటి ఇంకా ఇతర సరదాలు ఇస్తుందేమో, కానీ అది ఏమాత్రం కూడా మీకు నిత్య జీవాన్ని ఇవ్వలేదు అని చెప్పి తెలియజేస్తూ ఉంటూ ఉన్నారు. తీర్పు దినాన ఎవరెవరైతే ఒక మేలును మాత్రమే కోరుకుని ఉన్నారో, ఎవరెవరైతే జీవం కోసం, నిత్య జీవం కోసం అని పాటుపడుతూ ఉన్నారో, వారి జీవిత ఆరంభం నుండి చివరి వరకు కూడా, చరమాంకము వరకు కూడా ఎవరైతే పాటుపడుతూ ఉన్నారో వారికి మాత్రమే తీర్పు దినాన గొప్ప బహుమానము ఉన్నది అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. మనము చూసినట్లైతే మత్తయి సువార్త 20 ప్రారంభ వచనాలలో చూసినట్లయితే అక్కడ కూడా మనము కన్యకల యొక్క ఉపమానమును చూస్తూ ఉన్నాం. బుద్ధిగల కన్యకలు, బుద్ధి లేని కన్యకలు. ఎవరైతే బుద్ధిగల కన్యకలుగా ఉన్నారో వారు ప్రభు యొక్క రాకడకు సిద్ధముగా ఉన్నారు. బుద్ధి లేనటువంటి వారు వారి యొక్క పనులలో, వారి యొక్క బాధ్యతలలో, వారి యొక్క సంతోషాలలో, సరదాలలో వారు నిమగ్నులై ప్రభు యొక్క రాకడకు వారు సిద్ధముగా లేకుండా ఉన్నారు. మరి వారు ప్రభు యొక్క మహిమలో పాల్గొనలేకపోతూ ఉన్నారు. అదేవిధంగా తీర్పు దినాన మనము చూసినట్లైతే, ఇంకా 31 నుంచి చూసినట్లైతే, 25 మత్తయి సువార్త 25 అధ్యాయం 31 నుంచి చూసినట్లయితే అక్కడ మనము
గొర్రెలు మేకల యొక్క ఉపమానాన్ని చూడవచ్చు. ఎవరెవరైతే మంచి పనులు చేస్తూ ఉన్నారో, ఎవరెవరైతే ఇతరులకు సహాయకారిగా ఉంటూ ఉన్నారో, ఎవరెవరైతే తమకు దేవుడిచ్చినటువంటి తలాంతులను బట్టి, తమకు దేవుడిచ్చినటువంటి ఆ యొక్క యోగ్యతను బట్టి, తమకు దేవుడిచ్చినటువంటి సంపదలను బట్టి, తెలివితేటలను బట్టి, శక్తి యుక్తులను బట్టి, మరి వారు ఏ విధంగా ఇతరులకు సహాయకారులుగా ఉంటూ ఉన్నారు, అలా లేకుండా ఉన్నట్లయితే ఎవరెవరైతే సహాయకారులుగా ఉంటూ ఉన్నారో వారు దేవుని యొక్క చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారు. ఎవరైతే అలా సహాయకారులుగా లేకుండా ఉంటూ ఉన్నారో, ఇది నా ఆస్తి, నేను సంపాదించింది, నా తెలివి, ఇదంతా కూడా నాకే చెందాలి అని చెప్పి ఎవరెవరైతే స్వార్థపూరితంగా ఉంటూ ఉన్నారో వారు ఎడమ పక్క మేకల మందలో మీరు ఉండండి. ఎవరైతే నా చిత్తాన్ని నెరవేరుస్తూ ఉన్నారో, పేదలకు సహాయం చేస్తూ ఉన్నారో, అవసరంలో ఉన్నవారికి ఆదుకుంటూ ఉన్నారో, ఎవరైతే ఇంకా అనారోగ్యంతో ఉన్నవారికి సహాయపడుతూ ఉన్నారో వారు మీరందరూ కూడా నా తండ్రి మహిమలోనికి రాండి. నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చినటువంటి వారులారా, నా తండ్రి యొక్క మహిమలోనికి రాండి, నా తండ్రి యొక్క ఐశ్వర్యంలోకి రాండి, నా తండ్రి యొక్క నివాస స్థలములోకి రాండి అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు ప్రియమైన సహోదరి సహోదరులారా. అలాగే మనం చూసినట్లయితే ఈ యొక్క మంచి చేపలు చెడు చేపలు తీర్పు దినాన ఇవన్నీ కూడా ఎవరెవరైతే మంచి పనులు చేస్తూ ఉంటారో, ఎవరెవరైతే చెడ్డ పనులు చేస్తూ ఉంటారో వారి విషయంలో కూడా ఇదే విధంగా చేయబడుతూ ఉంటుంది. మరి దేవుని యొక్క తీర్పు దినాన మన యొక్క భవిష్యత్తు ఎలా ఉండబోతూ ఉన్నది మనం చూసినట్లయితే మత్తయి సువార్త 14:47 మనం చూసినట్లయితే అక్కడ కూడా తీర్పు దినాన మంచి చేపలు చెడ్డ చేపలని వేరు చేయడం జరుగుతుంది. చెడ్డ చేపలన్నీ కూడా తీసివేయబడుతూ ఉంటూ ఉంటాయి, మంచి చేపలన్నీ కూడా మంచి పనికై వాడబడుతూ ఉంటూ ఉంటాయి. ప్రైస్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి నీవు ఎలా వాడబడతావు, నీవు తీసుకొని వెళ్ళబోయి దాచిపెట్టబడే నిధిలాగా ఉండబోతూ ఉన్నావా, లేదా నిన్ను ఏరి నరకంలో పడవేసే నిప్పుల గుండంలో పడగేసేటువంటి ఆ యొక్క పనికి రాని ఆ యొక్క స్థలంలో ఉండబోతూ ఉన్నావా? మరి దేవుని యొక్క రాకడ దినాన కూడా మనం చూసినట్లయితే మత్తయి సువార్త 24:40 చూసినట్లయితే 40-41 అక్కడ ఇద్దరు మనుషులు పొలంలో పనిచేస్తూ ఉంటే ఒక్కరు మాత్రమే తీసుకొని పోబడతారు, మరొకరు విడిచిపెట్టబడతారు. మరి ఇద్దరు కలిసి పనిచేస్తూ ఉంటే, తిరగాలి తిప్పుతూ ఉంటే, లేదా ఇద్దరు కలిసి ఒకటే ఇంట్లో ఉంటే, మరి వాళ్ళు కూడా ఒకరు మాత్రమే తీసుకొని పోబడతారు, మిగతా వాళ్ళు విడిపోబడతారు. నీవు ఎలాంటి గుంపులో ఉండబోతూ ఉన్నావు? దేవుని చేత ఎన్నుకోబడి పరిశుద్ధ దూతల చేత పరలోకానికి కొనిపోబడే గుంపులో ఉండబోతూ ఉన్నావా? లేకపోతే ఇక్కడ వదిలివేయబడి విడిచివేయబడి అగ్ని చేత దహించబడి నరకంలో పడవేయబడే గుంపులో ఉంటూ ఉన్నావా? నీవు జాగరూకుడవై ఉంటే నీవు కూడా దేవుని చేత ఎన్నుకొనబడి పరిశుద్ధ దూతల చేత పరలోకానికి కొనుకోబడే ప్రజలలో, పరిశుద్ధ జనాంగంలో నీవు ఉంటావు. మరి అలా ఉండాలి అంటే నీ యొక్క పనులన్నింటినీ కూడా, నీ యొక్క ఆలోచనలన్నింటినీ కూడా, నీ యొక్క క్రియలన్నింటినీ కూడా నీవు చూసుకుంటూ ఉండాలి, పరీక్షిస్తూ ఉండాలి, పరిశీలన చేస్తూ ఉండాలి. అప్పుడు మాత్రమే సైతాను వేసేటువంటి ఆ యొక్క ఉచ్చులలో నీవు చిక్కుకోకుండా ఉంటావు. నీవు జాగరూకుడుగా ఉన్నట్లయితే సైతాను నీలో వేసేటువంటి ఆ యొక్క చెడు బీజాలను, కలుపు మొక్కలను నీవు ఖచ్చితంగా గుర్తించగలవు. ఆ యొక్క శోధనలో నీ పడకుండా అవన్నీ కూడా జయించగలవు. మరి ఈ సమయంలో రాత్రి వేళలో సైతాను వేసేటువంటి చల్లేటువంటి ఆ యొక్క చెడు గింజలు నీలో పడకుండా ఉండాలి అని చెప్పి ఈ యొక్క పాట ద్వారా మనము ప్రభువుని ఆరాధిద్దాం. ఎందుకంటే ఈ యొక్క చెడు గింజలన్నీ చెడు ఆలోచనలు మనలోకి ఎప్పుడైతే వస్తాయో అవి మనకు తెలవకుండానే మనల్ని కబళించి వేస్తాయి, మనకు తెలవకుండానే మన ముందే పెరిగిపోతూ ఉంటాయి, మనం అసలు కనపడకుండా మనల్ని కప్పివేస్తూ ఉంటూ ఉంటాయి. అలా జరగకుండా ఉండాలి అంటే మనము ప్రభుని ఆరాధించాలి, ప్రభుని స్తుతించాలి. అప్పుడు మాత్రమే ప్రభు చిత్తాన్ని మనము నెరవేర్చగలము. నిదురపోక ప్రార్థించు వరము నీయుమా, మేల్కొని ప్రార్థించు వరము నీయుమా, నిదురపోక ప్రార్థించు వరము నీయుమా, మేల్కొని ప్రార్థించు వరము నీయుమా. నిదురిస్తే విరోధి కలుపు చల్లును, జపం మరచిన విరోధి జయమందును, గురిస్తే విరోధి కలుపు చల్లును,
పోక ప్రార్థించు వరము నీయుమా, మేల్కొని ప్రార్థించు వరము నీయుమా, పోక ప్రార్థించు వరము నీయుమా, మేల్కొని ప్రార్థించు వరము నీయుమా. ప్రియ సహోదరి సహోదరులారా, ఎప్పుడైతే మనము జపమును మర్చిపోతామో, ఎప్పుడైతే ప్రార్థనను మనం మర్చిపోతామో, మనము బలహీనులుగా తయారవుతాము. మన చుట్టూ ఏమి జరుగుతుందో తెలుసుకోలేకపోతూ ఉంటాము, మనలో ఏమి జరుగుతుందో తెలుసుకోలేకపోతూ ఉంటాము, మనము ఎక్కడికి ప్రయాణం చేస్తున్నామో తెలుసుకోలేకపోతూ ఉంటాము. సైతాను మనల్ని ఎలా బంధించి నాశనం వైపు నడిపిస్తుందో మనము తెలుసుకోలేకుండా ఉంటూ ఉంటాము. మరి ఎల్లప్పుడూ కూడా మనం ప్రార్థించి ప్రభువులో ఐక్యం అవ్వాలి. సైతాను వేసిన ప్రతి ఒక్క శోధనను కూడా మనము జయించాలి అంటే, ప్రభు ఇచ్చేటువంటి ఆ యొక్క నిత్య జీవంలో అడుగిడాలి అంటే మనము జాగరూకులమై ప్రార్థించాలి. యేసయ్య కూడా తన శిష్యులకు తెలియజేస్తూ ఉన్నారు, మీరు శోధనలో పడకుండా ఉండటానికి ప్రార్థన చేయండి, అప్పుడు మీ చెవులు విప్పబడతాయి, మీ కళ్ళు మీ యొక్క కనులు పరలోకప్పు సత్యాన్ని తెలుసుకుంటాయి, ప్రభు మీ ముందు నడవటం మీరు చూస్తారు, ప్రభు మీ చేపట్టుకు మిమ్మల్ని నడిపించడం చూస్తారు, ప్రభు మిమ్మల్ని ఆ యొక్క నిత్య మహిమలోనికి ఆహ్వానించడం మీరు చూస్తారు అని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈ సమయంలో నిద్రపోకుండా ప్రార్థించే వరాన్ని మనకి ఇవ్వమని ఆ యొక్క భక్తులు ఎలాగైతే ప్రార్థన చేశారో, ఏలియా ప్రార్థించినప్పుడు ఆ యొక్క అగ్ని ఎలాగైతే దిగవచ్చిందో, మరి పేతురు ప్రార్థించినప్పుడు ఆ యొక్క జైలు గోడలు ఎలాగా పగిలిపోయాయి, అదేవిధంగా మనకొచ్చే ప్రతి శోధన కూడా అలాగే అవన్నీ కూడా నాశనం అయిపోవాలి, అవన్నీ కూడా బీటలు వారిపోవాలి, అవన్నీ అడ్డుగోడలన్నీ కూడా కూలిపోవాలి అని చెప్పి మనం ఈ యొక్క సమయంలో ప్రభుని ప్రార్థించుకుందాం. నిద్రపోక ప్రార్థించు వరము నీయుమా, మేల్కొని ప్రార్థించు వరము నీయుమా, ఒక ప్రార్థించు వరము నీయుమా, మేల్కొని ప్రార్థించు వరము నీయుమా, నిదురిస్తే విరోధి కలుపు చల్లును, జపం మరచిన విరోధి చేయమందును, నిదురిస్తే విరోధి కలుపు చల్లును, మరచిన విరోధి వ్యయమందును, నిదురపోక ప్రార్థించు వరమియుమా, మేల్కొని ప్రార్థించు వరమునియుమా, నిదురపోక ప్రార్థించు వరమునియుమా, మేల్కొని ప్రార్థింప వరమునియుమా. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము ఎవరెవరైతే జపాన్ని మరుస్తూ ఉన్నారో, ఎవరెవరైతే ప్రార్థనను మర్చిపోతూ ఉన్నారో, ఎవరెవరైతే నూతనీకరణను మర్చిపోతూ ఉన్నారో, ఎవరెవరైతే దివ్య సంస్కారాలను మర్చిపోతూ ఉన్నారో, వాళ్ళందరినీ కూడా సైతాను బందీలను చేస్తూ ఉన్నది, పనికిరాని వారిగా చేస్తూ ఉన్నది. దేవుడు వాళ్ళందరినీ కూడా మీరు ఫలించి వృద్ధి చెందండి అని చెప్పినటువంటి ఆ యొక్క బిడ్డలే వారే భ్రష్టులైపోతూ ఉన్నారు. మనం చూసినట్లయితే హెబ్రీయులకు రాయబడిన లేక 12వ అధ్యాయం 15వ వచనం నుంచి మనం చూసినట్లయితే అక్కడ కూడా ఇదే విషయాన్ని ప్రభువు మనకి బోధిస్తూ ఉన్నారు. మీలో ఎలాంటి చేదు ఆరు లేదా చెడు మొలక కానీ లేదా వేరు కానీ మీలో మొలవకుండా మీరు చూసుకొనండి, అప్పుడు మాత్రమే మీరు ఎలాంటి చెడుకు కానీ ఎలాంటి దేవుని యొక్క విరుద్ధమైనటువంటి పనులు కానీ మీరు చేయకుండా ఉంటారు, మీరు కూడా అలాంటి గుంపులో చేరకుండా ఉంటారు. మీరు అలా చేదు గింజలను కానీ చేదు మొలకలను కానీ చేదు వేళ్ళను కానీ మీ నుండి ఎప్పుడైతే మీరు తీసివేస్తారో అలాంటివి ఏవి కూడా మీలోనికి రాకుండా మీరు చేసుకుంటారో,
అప్పుడు మాత్రమే మీరు ప్రభు యొక్క సత్యాన్ని మీరు తెలుసుకోగలరు, అదేవిధంగా ఇతరులను కూడా ప్రభు యొక్క సత్యంలోనికి మీరు నడిపించగలరు, ప్రభు యొక్క మార్గంలోనికి మీరు నడిపించగలరు, ప్రభు యొక్క జీవంలోనికి మీరు వారిని నడిపించగలరు. ఎప్పుడైతే మీరు అలా ప్రార్థించకుండా ఉంటారో, ఎప్పుడైతే మీరు మీ యొక్క ఆత్మీయ యాత్రలో ఆత్మీయ జీవితంలో మీరు ఎప్పుడైతే స్తబ్దత కలిగి ఉంటారో, అప్పుడు మీరు పనికిరాని వారిగా అవుతారు, అప్పుడు మీరు దేవుని విరోధులుగా అవుతారు, అదేవిధంగా ఇతరులకు మీరు తొట్టిల్లుగా అవుతారు, ఇతరులను మీరు చెడు మార్గంలో నడిపించే వారులుగా అవుతారు. దానినే ఈ యొక్క దివ్య గ్రంథ పట్టణం బోధిస్తూ ఉన్నది. హెబ్రిల్కి రాబడిన లేక 12వ అధ్యాయం 15వ వచనంలో చూసినట్లయితే, ఏ చెడు వేరును కూడా మీరు మొలవనీయకండి, ఏ చెడు గింజను కూడా మీరు మొలవనీయకండి, ఏ చెడు తలంపు కూడా మీరు మొలవనీయకండి, ఎలాంటి చెడు కార్యాలు, క్రియలు, ఆశలు, అత్యాశలు, ఏ దురాశలు ఏవి కూడా మీలోనికి రానివ్వకండి, వాటన్నిటిని కూడా దూరంగా పారద్రోలండి, లేకపోతే అవి మీలోనికి వచ్చి మిమ్మల్ని నాశనం చేస్తాయి, మీ ద్వారా ఇతరులను కూడా నాశనం చేసే విధంగా అవి చేస్తాయి అని చెప్పి ప్రభు తెలియజేస్తూ ఉన్నారు. మనం ఈ యొక్క వచనంలోనే మనం చూసినట్లయితే యోసేపు కూడా తాను జాగరూకుడుగా ఉండకుండా ఉన్నప్పుడు, ఆయన ఏసావు ఆయన జాగరూకుడుగా ఉండకుండా ఉన్నప్పుడు తన తమ్ముడే యాకోబు ఆయనను మోసం చేస్తూ ఉన్నారు, ఆయనకు ఆశీర్వాదాలన్నీ కూడా తన తమ్ముడే తీసుకుంటూ ఉన్నారు. అప్పుడు ఏసావు ఎందుకు పనికిరాని వ్యక్తిగా ఉన్నారు, ఒక దేశ దిమ్మరిగా ఆయన అయిపోతూ ఉన్నారు. అలాగే దేవుని యొక్క బిడ్డలు, దేవుని యొక్క సేవకులు, దేవుని చేత ఎన్నుకొనబడినటువంటి ఈ యొక్క ప్రజలు కూడా అలాగే ప్రభుకి దూరమైపోతూ ఉన్నారు అని చెప్పి ప్రభు యొక్క వాక్యము మనకు బోధిస్తూ ఉన్నది. ఈనాటి మొదటి పట్టణంలో మనం చూసినట్లయితే నిర్గమాకాండం 24వ అధ్యాయం 8వ వచనంలో అక్కడ ఉన్న బిడ్డలందరి కూడా దేవునికి మహిమ కలుగునుగా కానీ వాళ్ళు చెప్తూ ఉన్నారు. యొక్క ప్రారంభ వాక్యలు 24వ అధ్యాయం 3వ వచనంలో దేవుడు చేసినటువంటి నిబంధనకు అందరూ కూడా సంతోషించారు, మా జీవితాంతం వరకు కూడా మా తరతరాల వారు కూడా ఈ యొక్క నిబంధనకు మేము కట్టుబడి ఉన్నాము అని చెప్తూ ఉన్నారు. వారి యొక్క నిబంధనకు గుర్తుగా దేవుడు తన యొక్క సేవకుడైన మోషే ద్వారా వారి మీద వధించబడినటువంటి ఆ యొక్క రక్తమును వారిపై చల్లి నిబంధనను వారి నిబంధనకు గుర్తుగా రక్తాన్ని వారి మీద చల్లి వారిని అభిషేకిస్తూ ఉంటూ ఉన్నారు. ఈ యొక్క 24:8 వచనంలో వారి మీద ఆ రక్తాన్ని చల్లి వధించబడినటువంటి ఆ యొక్క జంతువు యొక్క రక్తం ద్వారా సగం రక్తము బలిపీఠం మీద పోసి ఇంకా సగం రక్తాన్ని ప్రజల మీద చల్లి, ఇప్పటి నుంచి మీరు దేవుని యొక్క బిడ్డలు, ఇప్పటి నుంచి మీరు దేవుని యొక్క బిడ్డలుగా చేయబడ్డారు, ఇప్పటి నుంచి మీరు దేవుని యొక్క మార్గంలో నడవాలి, దేవునికి ఆజ్ఞలను పాటించాలి అన్నప్పుడు మేమందరం కూడా పాటిస్తాము అని చెప్పి తెలియజేశారు. అదేవిధంగా వారి జీవితం కొనసాగుతూ ఉన్నప్పుడు మనము ఇదే గ్రంథము నిర్గమాకాండము 32వ అధ్యాయము 8వ వచనంలో ఇక్కడ 8వ వచనంలో మనం చూసినట్లయితే వారిని ప్రభువులో స్థిరముగా ఉండండి అని చెప్పినప్పుడు వాళ్ళందరూ కూడా ఒప్పుకున్నారు. ఇదే మరలా 8వ వచనము 32:8లో చూసినట్లయితే అక్కడ వాళ్ళు భ్రష్టులైపోతూ ఉన్నారు, వారు దేవుణ్ణి విస్మరిస్తూ ఉన్నారు, వారు ఒక బంగారు కోడెదూడని చేసుకొని మమ్మల్ని విడిపించింది యావే దేవుడు కాదు, ఈ దూడ దేవుడే మమ్మల్ని విడిపించాడు అని చెప్పి వారు భ్రష్టులైపోతూ ఉన్నారు. దేవుని యొక్క కోపానికి వాళ్ళు గురవుతూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులార, అదేవిధంగా ఇక్కడ సువార్త పట్టణంలో మనం చూసినట్లయితే అక్కడ ఉన్నటువంటి వ్యక్తి మంచి గింజల్ని మాత్రమే చల్లాడు. అలాగే దేవుడు కూడా మనకి సువార్తనే బోధిస్తూ ఉన్నారు, దేవుడు కూడా మనల్ని నిత్య జీవానికే రమ్మని చెప్తూ ఉన్నారు. మరి ఈ చెడు బుద్ధులన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, చెడు క్రియలన్నీ ఎక్కడి నుంచి వస్తూ ఉన్నాయి, ఇవన్నీ కూడా మనల్ని ఎలా భ్రష్టులను చేస్తూ ఉన్నాయి, దేవుని యొక్క అభిషేకాన్ని ఎలా తీసివేస్తూ ఉన్నాయి, దేవుని యొక్క ఆశీర్వాదాలను మన నుంచి ఎలా తీసివేస్తూ ఉన్నాయి, దేవుని యొక్క సాన్నిధ్యాన్ని మన నుంచి ఏమి తీసివేస్తూ ఉన్నాయని మనం ఒకసారి హృదయ పరిశీలన చేసుకున్నట్లయితే ప్రియమైన సహోదరి సహోదరులారు మనకే సమాధానం దొరుకుతుంది. ఆనాడు ప్రజలు అందరూ కూడా దేవునితో నిబంధన చేసుకున్నప్పుడు మేము తరతరముల వరకు కూడా దేవునితో కలిసి ఉంటామని చెప్పి తర్వాతనే వాళ్ళు పాపంలో పడిపోయారు. ఇక్కడ కూడా దేవుడు
నా బిడ్డలందరూ కూడా నా చెంతకు రావాలి. వారికి ఎలాంటి శరీరాశలు కానీ ఇంకా లోకాశలు కానీ ఏమి కానీ లేకుండా వారందరూ కూడా నిస్వార్థ పరులై, నిజాయితీ పరులై, నీతిమంతులై అందరూ నా దగ్గర రావాలని చెప్పి ప్రభు ఆహ్వానిస్తూ ఉన్నారు. మరి మనము కూడా మన యొక్క అనుదిన జీవితంలో అదే ఆశను కలిగి ఉన్నాము. కానీ కాల ప్రవాహంలో మన యొక్క బాధ్యతలలో మనము ఒక్కోసారి సైతాను పెట్టేటువంటి ఆ యొక్క శోధనలో మనం పడిపోతూ ఉన్నాము. సైతాను ఇచ్చేటువంటి అవకాశాలను బట్టి మనం పడిపోతూ ఉన్నాము. సైతాన్ యొక్క ప్రోద్బలంలో మనము పడిపోతూ ఉన్నాము. అందుకే ఈ యొక్క కలుపు గింజలు అనేది వస్తూ ఉన్నాయి, కలుపు మొక్కలు అనేది వస్తూ ఉన్నాయి. ప్రియమైన సహోదరి సహోదరులారా, మరి మనకు కూడా అనిపించవచ్చు, మరి దేవుడు మనం పాపం చేసినప్పుడు మనల్ని ఏమంటే చంపివేయచ్చు కదా అని అనిపించవచ్చు. కానీ దేవుడు మనందరి పట్ల కూడా ఆయన దయ కలిగి ఉన్నాడు. ఆయన చివరి రోజు ఆ యొక్క తీర్పు దినాన మాత్రమే మనందరిపై తీర్పు తీర్చుటకు ఆయన వేచి ఉన్నారు. మరి పాపాత్మలపై కూడా పుణ్యాత్మలపై కూడా ఒకే రకమైనటువంటి కనికరమును చూపిస్తూ ఉన్నారు. ఎందుకంటే వారు వారి యొక్క హృదయంలో మార్పును పొందకపోతారా, హృదయ పరివర్తన చెందకపోతారా అని చెప్పి ప్రభు ఎదురు చూస్తూ ఉంటారు. మనము మత్తయి సువార్త 5:45 చూసినట్లయితే దేవుడు దుర్జనులపై సజ్జనులపై సూర్యుని ఒకే విధముగా ప్రకాశింపచేయుచున్నాడు, సన్మార్గులపై దుర్మార్గులపై వర్షము ఒకే విధంగా వర్షింపజేయుచున్నారు. మరి ప్రియమైన సహోదరి సహోదరులారా, అందరినీ కూడా చివరి వరకు కూడా అవకాశం ఇస్తూ ఉన్నారు. మనలో మార్పు వస్తుందేమో అని చెప్పి మనం ప్రభువుని తెలుసుకుంటాము, మన చెడు క్రియలన్నింటినీ కూడా మనం వదిలేసి ప్రభు వైపు మనం వస్తామని చెప్పి ఆశతో ఎదురు చూస్తున్నాం. అదే ఆశను ఈనాటి సువార్త పట్టణాలు కూడా తెలియజేస్తూ ఉన్నారు, ఆ యొక్క సేవకులు చెప్తూ ఉన్నారు. మరి అక్కడ ఉన్నటువంటి కలుపు మొక్కలను మేము పెకిలించవచ్చా, మేము వెళ్ళి వాటన్నింటినీ కూడా మేము తెంచి వేస్తాము అని చెప్పి వారు యజమానితో చెప్పినప్పుడు చెప్తూ ఉన్నారు. ఆ యజమాని దేవుడే చెప్తూ ఉన్నారు, మరి వాళ్ళలో మంచివారులలో మీరు చెడ్డవారిని తీసినప్పుడు ఒక్కోసారి మంచి వాళ్ళ కూడా మీరు హాని చేయొచ్చేమో, అందుకే మీరు చివరి వరకు కూడా ఉండండి, వారి పాపం పండేంత వరకు కూడా ఉండండి. ఒకవేళ వాళ్ళలో మార్పు వస్తే మంచిదే, మార్పు రాకపోతే అప్పుడు మనము వారిని తెంచివేసి బయటపడేద్దామని చెప్పి తెలియజేస్తూ ఉన్నారు. ప్రియమైన సహోదరి సహోదరులారు, ప్రభు ప్రతి ఒక్కరి పట్ల కూడా నా బిడ్డలు నా చింతనే ఉండాలి, నా అభిషేకంలోనే ఉండాలి, నా ఆశీర్వాదాలతో నింపబడాలని ప్రభు మొదటి పట్టణంలో ఆయన ఎంతో ఆశతో ఉన్నారు. మరి ఇక్కడ రెండో పట్టణంలో సువార్త పట్టణంలో చూసినట్లయితే సగం మంది మాత్రమే మంచిగా ఉన్నారు, మిగతా అందరూ మంచిగా లేకుండా ఉన్నారు. మరి నీవు ఎలాంటి గుంపులో ఉన్నావు? మనము ప్రారంభంలో చెప్పుకున్న విధంగా మంచి చేపల గుంపులో ఉన్నావా, చెడు చేపల గుంపులో ఉన్నావా? మంచిని ఎన్నుకునే వాళ్ళలాగా ఉన్నావా, చెడుని ఎంచుకునే వాళ్ళలాగా ఉన్నావా? జీవాన్ని ఎంచుకునే వ్యక్తిలాగా ఉన్నావా, మరణాన్ని ఎంచుకునే వ్యక్తిలాగా ఉన్నావా? పరలోకానికి ఎత్తబడే గుంపులో ఉన్నావా, వదిలివేయబడే గుంపులో ఉన్నావా? మరి ప్రభుని యొక్క ఆనందంలో ప్రవేశించే గుంపులో ఉన్నావా, లేదా ప్రభుని యొక్క శిక్షలో ప్రవేశించే గుంపులో నీవు ఉన్నావా? ఈ సమయంలో హృదయ పరిశీలన చేసుకో ప్రియమైన సహోదరుడా సహోదరి. ప్రభు నీకు అవకాశం ఇస్తూ ఉన్నారు. ఇప్పటికైనా నీవు మారు మనసు పొంది హృదయ పరివర్తన చెంది ప్రభు వైపు వస్తే నీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పాపం కూడా, ప్రతి ఒక్క అపవిత్రత కూడా, ప్రతి ఒక్క అవిధేయత కూడా తీసివేయబడుతుంది. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. మరి అలాంటి గొప్ప భాగ్యాన్ని మనందరికీ కూడా దయచేయమని ప్రభు ఎలాగైతే తన యొక్క రక్తాన్ని ప్రజలపై చల్లి ఇక నుంచి మీరు నా బిడ్డలు, నేను మీ యొక్క తండ్రిని, మీ యొక్క దేవుణ్ణి అని ఎలాగైతే చెప్పారు, మనపై కూడా ఇక దేవుబలి పూజలు అలాంటి అభిషేకం మనందరిపై రావాలని ఈ యొక్క అర్పణ సమయంలో ప్రార్థన చేసుకుందాం. ఏమివ్వగలను యేసయ్యా, ఏమి లేదే ప్రభు నాదంచు, ఏమివ్వగలను నాదన్నదంతయునీదే, నీ జీవించడం
సహోదరి సహోదరులారా, మనం అర్పించే ఈ బలి సర్వశక్తి గలపితి అయిన సర్వేశ్వరునికి అంగీకారమగినట్లు ప్రార్థించమును. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును మనం తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా స్వీకరించమని. ఓ ప్రభువా, ఈ బలి అర్పణములతో పాటు మా విన్నపములను కూడా దయతో స్వీకరింపము. నీ కుమారుని తల్లి అయిన కన్యా మరియమాత విజ్ఞాపన ప్రార్థనము ద్వారా మేము అడుగు సహాయము మాకు ఎల్లప్పుడూ లభించునుగాక. మా ప్రార్థనలు వ్యర్థము కాక, మా కోరికలు తీరునుగాక. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతోనుందురుగాక, మీ ఆత్మతోనుందురుగాక. మీ మనస్సులను ఉన్నతమునకు త్రిప్పుము, ప్రభు వైపు త్రిపియున్నాము. మన దేవుడైన ప్రభువు నాకు కృతజ్ఞత తెలుపుదము, కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ఓ సర్వేశ్వర, పునీతులను ఘనపరచుటలో నీవు చేసిన గొప్ప కార్యములను పొగడుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. మరీ ముఖ్యముగా ఈనాడు పరిశుద్ధ కన్య అయిన మరియమాత స్మరణను కొనియాడుచు ఆమె కృతజ్ఞతతో పాడిన స్తుతి గీతమును ప్రతిధ్వనింపజేయుచు మేము నీ కనికరమును ప్రకటించుచున్నాము. ఏలయన, నీవు భూదిగంతముల వరకు అద్భుతమైన గొప్ప కార్యములను ఎన్నింటినో చేసితివి. తరతరముల ప్రజలపై నీవు అమిత దయను ప్రదర్శించితివి. నీ దాసురాలైన కన్య మరియమ్మ దీనావస్థను కటాక్షించి మానవ జాతి రక్షకుడును నీ కుమారుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తును మాకు ప్రసాదించితివి. అతని ద్వారా నీ సమక్షమును నిత్యము ఆనందించుచు దూతల బృందము నీ వైభవమును ఆరాధించుచున్నది. వారిలతో మా స్వరములను ఏకము చేయ అనుగ్రహింపమని నిన్ను ప్రార్థించుచు మేము నిన్ను స్తుతించుట ఎట్లనగా. దళాధిపతి అయిన సర్వేశ్వరుడు, పవిత్రుడు పవిత్రుడు పవిత్రుడు, పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హొస్సాన్న. ప్రభు నామమున వేం చేసిన వారు ధన్యులు. మహోన్నతమున హొస్సాన్న. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ సమయంలో మనము నడి పూజలో ప్రవేశించి ఉన్నాము. కావున మీ యొక్క ప్రతి తలంపును ప్రభు బలిపీఠంపై ఉంచి ప్రార్థన చేయండి. మీ మనసులను కూడా బలిపీఠంపై లగ్నం చేసి నడి పూజలో భక్తి శ్రద్ధలతో పాల్గొని దేవునికి ఆశీర్వాదాలు పొందండి. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ ప్రతిమాలుచున్నాం. ఏ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయన, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. ఆ విధముగానే భోజనానంతరము పాత్రమునందుకొని మరలా మీకు కృతజ్ఞతా వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లా నేను, మీరందరూ దీనిని తీసుకొని దేని నుండి పానము చేయుడు. ఏలయన, ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాప పరిహారమునకై ధారబోయబడను. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మీ మరణమును ప్రకటించేదము, మీ ఉత్థానమును చాటేదము, మీరు మరలా వచ్చే వరకు వేచేదము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు ఈ అప్పమును రక్షణ పాత్రమును మీకు సమర్పించుచున్నాము. మీ సముఖమును నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరీర రక్తములందు పాలివారమగు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న మీ శ్రీ సభను జ్ఞాపకం ఉంచుకొనుము.
మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల అంతోని అగ్ర పీఠాధిపతిని, తుమ్మబాల ఎమిరితస్ గారిని, గురువులందరితో పాటు మమ్మను మీ ప్రేమయందు పరిపూర్ణులను చేయము. ఉత్థానమగ్ధమైన నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, మీ కనికరమందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకం ఉంచుకున్నాము. ఈ సమయంలో చనిపోయిన వారందరి కోసం కూడా ప్రత్యేక విధంగా ప్రార్థన చేద్దాం. వారందరినీ మీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకునము. మా అందరిపై దయచూపి దేవుని కన్య తల్యగు మరియమాతతోనూ, పునీత జోజప్ప గారితోనూ, పునీత అపోస్తలతోనూ, ఆది నుండి మీకు సేవ చేసిన పుణ్యాత్ములందరితోనూ మాకు నిత్య జీవితంలో భాగమును దయచేయుడు. అప్పుడు వారితో కలిసి మేము మీ కుమారుడుగు యేసుక్రీస్తు ద్వారా మిమ్ము స్తుతించి మహిమపరచుదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయ్యుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగును గాక గౌరవ మహిమలు కలుగును గాక మన రక్షకుడు ఇచ్చిన పరమ ఉపదేశం అనుసరించి ప్రార్థింప సాహసింతము. మీ రాజ్యం వచ్చింది గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందు నెరవేరును గాక. మా నాటికి కావలసిన మాన్నము మాకు నేటికివ్వండి. మాయతాపు పడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్మల్ని శోధనయందు ప్రవేశింపనివ్వక కీడుల నుండి మమ్మల్ని రక్షింపము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమనమును నిరీక్షించుచుందము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపక మీ శ్రీ సభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత ప్రకారము మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పాలించు ప్రభువా. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు ప్రభు సమాధానమును తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపం పరిహరించే ప్రభువా మాకు శాంతిని దయచేయము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపములను పరిహరించు ప్రభు, ఇదిగో మనందరినీ కూడా పరలోకములోనికి కొనిపోవుటకు వేంచేసిన ప్రభు, ఈ ప్రభు విందుకు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా, మీరు నా ఇంట ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను. మీరు ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. సర్వలోకాధిపతి నమస్కారం, సర్వసృష్టికర్త నమస్కారం, సర్వలోకాధిపతి నమస్కారం.
సర్వ సృష్టి కర్త నమస్కారం పరమ వైద్యుడ నమస్కారం పాప విమోచక నమస్కారం పాప విమోచక శరణం శరణం యేసయ్య శరణం శరణం యేసయ్య శరణం శరణం యేసయ్య శరణం శరణం యేసయ్య సర్వలోకాధిపతి నమస్కారం సర్వ సృష్టికర్త నమస్కారం నిత్యపిత యొక్క కుమారుని మోసిన పరిశుద్ధ కన్య అయిన మరియమాత గర్భము ధన్యమైనది. ప్రార్థించుదము. ఓ ప్రభువా, పరలోకపు ఆహారమును భుజించుచు మేము నీ కరుణ కొరకు అర్థించుచున్నాము. పరిశుద్ధ కన్య అయిన మరియమాత సంస్మరణను కొనియాడుచు ఆ తల్లి అనుసరించిన మార్గములో నడచుచు ఆమె వలె సంపూర్ణ విధేయతతో రక్షణ కార్యమందు యోగ్యమైన విధముగా సహకరింతముగాక మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఏ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోను ఉందురుగాక. సర్వశక్తిగల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మందరిని ఆశీర్వదించి కాపాడుదురుగాక. దివ్య బలి పూజ సమాప్తమైనది. క్రీస్తుని సేవలో ప్రేమలో జీవించుదాము. సర్వేశ్వరునికి వందనములు.